హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ క్యాలీఫ్లవర్ పరోటా. దీని గోబీ పరోటా అని కూడా అంటారు కదండి. దీన్ని మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. స్టఫ్ అనేది బయటికి రాకుండా ఈజీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ఫస్ట్గా ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక 2 కప్పులు గోధుమ పిండిని వేసుకోవాలి. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్న తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మనకి పరోటాలు అనేవి సాఫ్ట్గా రావడానికి నేను దీంట్లో కొంచెం పాలు అయితే యాడ్ చేస్తున్నాను. పాలు యాడ్ చేయటం వల్ల పరోటాలు అనేవి సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయి కూడా. తర్వాత ఇవన్నీ కలుపుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ, వాటర్ ఒకటేసారి ఎక్కువగా పోసుకోవద్దు, కొంచెం కొంచెమే పోసుకొని ఇలా చపాతీ పిండిలాగా కలుపుకోండి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని ఒక అరగంట దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక క్యాలీఫ్లవర్ తీసుకుని ఆ క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. కొంచెం పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి, చిన్న చిన్నగా కట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ చేసుకోవాలి, ఎందుకంటే క్యాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కదా, అందుకని మనం క్యాలీఫ్లవర్ని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ దీన్ని క్యాలీఫ్లవర్ని ఉడకబెట్టుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు కూడా వద్దు. తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని క్యాలీఫ్లవర్లు అనేవి ఈ స్ట్రైనర్లో వేసుకుంటే వాటర్ అన్నీ ముంచేస్తాం కదా, తర్వాత దీనిపైన కొంచెం కూల్ వాటర్ కూడా పోయండి. అప్పుడు క్యాలీఫ్లవర్ అనేది ఎక్కువ ఉడకకుండా ఉంటుంది. ఇలా చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ అనను ఒక గ్రేటర్ తీసుకోవాలి. మనం క్యాలీఫ్లవర్ అనేది తురుముకుంటాము, చూసారు కదా, మీరు ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుని పెట్టుకుంటే క్యాలీఫ్లవర్ అనేది మనం తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మీరు చిన్న చిన్నగా కట్ చేసుకున్నారంటే తురుముకోవడానికి కష్టమైపోతుంది. అందుకని మీరు కొంచెం క్యాలీఫ్లవర్ అనేది పెద్దగానే కట్ చేసుకుని ఇలా గ్రేట్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ను కూడా మీరు ఎక్కువసేపు ఉడకబెట్టద్దు. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక 5 మినిట్స్ దాంట్లో వాటర్లో ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువసేపు ఉంచారంటే క్యాలీఫ్లవర్ అనేది బాగా ఉడికిపోతుంది, అందుకని ఒక 5 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా మీరు క్యాలీఫ్లవర్ అంతా మొత్తాన్ని ఇలా గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తాన్ని గ్రేట్ చేసుకుంటే ఇలా వస్తుంది. చూసారు కదా, అంతా పొడి పొడిలాడుతూ ఉంది కదా, అందుకని చెప్పి మీరు ఎక్కువసేపు మాత్రం క్యాలీఫ్లవర్ అనేది ఉడకపెట్టద్దు. ఇలా స్టఫింగ్ కోసం మనం క్యాలీఫ్లవర్ని ముందుగానే తురుముకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి. తర్వాత దీంట్లో కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు, అల్లం చిన్నెలపాయ పేస్టు, పచ్చిమిర్చి, కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకుని దాంట్లోనే 1 టీ స్పూన్ ఆవాలను కూడా వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపును కూడా వేసుకుని 2 నిమిషాలు ఆగాక దీంట్లోకి కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేసుకున్నాక చిట్పడ ఉంటుంది కదా, దాంట్లోకి మీరు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకున్నారు కదా, 1 ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అన్నీ కలుపుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నెలపాయ పేస్ట్ కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని ఉల్లిపాయలు అనేవి మగ్గాలి. అందుకని కొంచెం సేపు మూత పెట్టుకుని దీని ఉల్లిపాయలు అనేవి కానివ్వండి. మూత తీసి చూస్తే చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి వేగినాయి కదా. ఒకసారి దీన్ని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకుని దీంట్లో కింద మనం తురుముకొని పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా, ఆ క్యాలీఫ్లవర్ కూడా దీంట్లో వేసుకోవాలి. ఇది కూడా వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఈ క్యాలీఫ్లవర్ అనేది వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి స్పైసెస్ అనేవి యాడ్ చేయాలి. తర్వాత మీరు టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని, 1 టీ స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని, కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోండి. ఈ స్పైసెస్ అనేవి క్యాలీఫ్లవర్కి పట్టాలి కదా, అందుకని 2-3 మినిట్స్ దీన్ని కొంచెం సేపు మూత పెట్టుకుని వేగనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి 5 నిమిషాలు ఇది చల్లారిన తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఇందాక చపాతీలు చేసుకున్నాం కదా, ఇవి బాల్స్ లాగా చేసుకొని ఇలా చపాతీలాగా ఒత్తుకొని పెట్టుకోండి. ఇలా చపాతీలన్నీ ఒకటేసారి చేసి పెట్టుకుంటే మనం పరోటాలన్నీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోండి.
మనం చేసుకున్న చపాతీలు ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒక చపాతీ తీసుకుని ఒక పెట్టుకొని దీంట్లోకి మనం స్టఫ్ అనేది పెట్టుకుంటాము. ఇప్పుడు దీంట్లోకి చిన్నది స్పూన్ అయితే కనుక ఒక రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే, రెండు మూడు స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్దది అయితే కనుక ఒక రెండు స్పూన్లు యాడ్ చేయండి. చిన్న స్పూన్ అయితే కనుక 3-4 టేబుల్ స్పూన్ పడుతుంది. చూసారు కదా, మీరు ఇలా చేసుకుంటే కనుక స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. లేదంటే మీరు బాల్స్ లాగా చేసుకుని దాంట్లో స్టఫ్ పెట్టుకుని మళ్ళీ చపాతీలాగా వత్తుకున్నారంటే కనుక దాంట్లో నుంచి స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది. స్టార్టింగ్ చేసే వాళ్ళకైతే అది కొంచెం కష్టంగా ఉంటుంది, అలవాటు ఉన్న వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది. అందుకని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా స్టఫ్ అంతా పెట్టుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకో చపాతీ కూడా పెట్టుకుని మొత్తం చుట్టూ మొత్తం అంతా ప్రెస్ చేసుకుంటూ ఉంటే అదంతా ఒత్తుకుపోతుంది కదా, ఈ స్టఫ్ అనేది మనకి బయటికి రాకుండా ఉంటుంది. ఇలా చేశారంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం పరోటాలు చేసుకోవడానికి ఎంతో అంటే ఎంతో ఈజీ ఇది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇలా చేయటం వల్ల మనకి ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాదు, ఎందుకంటే చపాతీ మీద చపాతీ పెట్టి ఈవెన్గా అంతా మనం స్ప్రెడ్ చేస్తున్నాం కదా. అందుకని మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, స్టఫ్ ఎక్కడ బయటికి కనిపించలేదు కదా. అదే మీరు బాల్స్ లాగా చేసుకుని దాంట్లో కూర పెట్టుకుని మళ్ళీ దాన్ని వత్తుకుంటే అది స్టఫ్ అనేది ఎక్కువ శాతం బయటకు వచ్చేస్తుంది. ఇది రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేంత వరకు లోపల మనం పెట్టుకున్న స్టఫ్ అనేది ఇలా అయినా ప్రెస్ చేసుకోండి, లేదా అంటే చపాతీ కర్రతో అయినా మీరు మెల్లగా స్లోగా నొక్కుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి పరోటాకు అయితే రెడీ అయిపోయింది. మనకి ఎక్కడ కూడా స్టఫ్ అనేది బయటికి రాలేదు, చాలా అంటే చాలా ఈజీ. మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి. పరోటాలు చేయటం రాని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని, పాన్ వేడైన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ఆయిల్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పరోటా ఉంది కదా, దాన్ని పాన్ మీదకి వేసుకొని దీన్ని మనం అయితే ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు అటు ఇటు టర్న్ చేసుకుంటూ కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీని మీద మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకుంటే సరిపో, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే నెయ్యితో ఫ్రై చేసుకున్నాను. నెయ్యితో చేసుకోవటం వల్ల ఈ కాలీఫ్లవర్ పరోటా అనేది టేస్ట్ బాగుంటుంది, అందుకే నేనైతే నెయ్యితో చేసుకున్నాను. మీరు కూడా నెయ్యితోనే చేసుకోండి, లేదా అంటే నూనెతో చేసుకున్నా ఎలా అయినా పర్వాలేదు, నెయ్యితో అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుంది. ఇలా ఈవెన్గా మొత్తం పరోటాకి మీరు స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఆగి దీన్ని రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఇటువైపు కూడా కొంచెం సేపు కుక్ అయిన తర్వాత ఇటువైపు కూడా మీరు ఆయిల్ అయితే ఆయిల్, నెయ్యి అయితే నెయ్యి, మీరు ఏది తీసుకుంటే అది కూడా ఇటువైపు కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి, నెయ్యిని కానీ ఆయిల్ని కానీ. చూసారు కదా, మనం అటు ఇటు తిప్పుతున్నప్పుడు కూడా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీ కూడా, తొందరగా కూడా అయిపోతుంది మనకు పరోటాలు అనేవి. మీరు ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పరోటా అనేది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మనం పాలు యాడ్ చేసుకోవడం వల్ల ఈ పరోటాలు అనేవి పొంగుతున్నాయి కదా. అందుకని మీరు చపాతీ చేసుకునేటప్పుడైనా కూడా మీరు అలా పాలు యాడ్ చేసుకోవటం వల్ల చపాతీలు కూడా సాఫ్ట్గా వస్తాయి, పొంగుతాయి కూడా. ఇలా ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా కాలీఫ్లవర్ పరోటా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, మీరే చెప్తారు చాలా ఈజీ కూడా, చేయటం కూడా చాలా ఈజీ అంటారు, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ పెట్టుకోండి, లేదంటే కనుక స్కిప్ చేయండి. దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా కాలీఫ్లవర్ పరోటా అయితే స్టఫింగ్ అనేది బయటికి రాకుండా మనమైతే ఈజీగా ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. మీరు కూడా తప్పకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లోకి మీరు రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పరోటా అనేది, లేదంటే కనుక మీ దగ్గర ఏదైనా పికిల్ ఉంటే ఆ పికిల్తో కూడా సర్వ్ చేసుకోండి. నేనైతే క్యాబేజీ టొమాటో చట్నీ చేశాను కదా, దాంతో అయితే మేము ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేసాము. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. చూసారు కదండి నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇంకొక వీడియోతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.